రైతు సోదరులకు ముఖ్య గమనిక. ఈ రైతు తన పొలంలో గడ్డి మందు, బహుశా అది ప్యారాకాటో గ్లైఫోసేటో తెలియదు, అది గతంసారి ఉంచుకున్న మందు లేదా మొన్న మొదటి దమ్ము టైంలో వరాలకి గడ్డి మందు కొట్టడానికి తెచ్చుకుంటో తెలియదు. అతను అది తన పొలంలో మందులు స్ప్రే చేసేటప్పుడు దాన్ని కూడా కలిపి స్ప్రే చేసినట్టు అనిపిస్తుంది. ఇది మొత్తం పొలం అంతా పూర్తిగా 100% ఖరాబ్ అయిపోయింది. పొలం ఏమిటికి పనికి రాకుండా అయిపోయింది. ఈ పొరపాటున జరిగి ఉండొచ్చు. ఇలాగే గ్లైఫోసేట్ ఎవరైనా మందులు, గడ్డి మందుకు సంబంధించిన మందులు సపరేట్గా పెట్టుకోవాలి, అన్ని మందులతో కలిపి పెట్టుకోకూడదు. ఈ మందుని కొంతమంది బ్యాన్ చేయాలని అంటారు. ఈ మందుతో కొన్ని ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టపరిచే గుణాలు ఉన్నాయి ఈ మందుకి. ఈ మందుని చాలా పొదుపుగా వాడాలి, తక్కువ వాడాలి. దీన్ని అవసరం లేకుండా వ్యవసాయం చేయాలి. మ్యాక్సిమం దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. ఇది పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రానియద్దు. వేరే ఏ మందులు పాయిజన్ పొరపాటున తాగినా కానీ బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మందు 1-2 డ్రాప్స్ తాగినా కానీ సరిపోయే అవకాశాలు ఎక్కువ. మా ఊళ్ళో చనిపోయిన వ్యక్తి కూడా ఉన్నారు. చూడండి మిత్రులారా, ఇతనిది 2 ఎకరాల వ్యవసాయ పొలం. బిర్రు పొట్ట కొచ్చిన టైంలో అతను తెగుళ్లకు మందులు కొట్టే మందులతో కలిపి అతను కొట్టాడు. అతనికి ఈ పొలంలో 1 రూపాయి కూడా రాలేదు. పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయింది. తన పంటకాలం 0 క్రాఫ్ట్ అయిపోయింది. రైతుకి కోలుకోలేని దెబ్బ. ఒకసారి తన పంటను నష్టపోవడం తనని తన కుటుంబాన్ని చాలా వెనక్కి నెట్టేస్తుంది. ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. తెలియని వారు దీని జోలికి వెళ్ళకూడదు. ఈ మందు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ సంబంధించిన మందులని మనం వేరువేరుగా ఉంచుకోవాలి. మ్యాక్సిమం ఈ మందులను వాడకపోవడమే మంచిది. పొలం అంతా 2 ఎకరాలు ఉంటుంది. కరెక్ట్గా 2 ఎకరాలు అంటే ఈ పొలం మొత్తం నాశనం అయిపోయింది. గడ్డి మందు కొట్టాడు, ఏమిటికి పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి రైతు మిత్రులారా, గ్లైఫోసేట్ని కానీ ప్యారాకాట్ని కానీ ఉపయోగించడం తగ్గించాలి. వీలైన వరకే ఉపయోగించాలి. దాన్ని మనకు ఎంత కావాలో అంత డోసే మోతాదుల్లోనే మందు మనం తెచ్చుకోవాలి. ఒక్కసారే లీటర్లు తెచ్చుకోకూడదు. ఎంత కావాలో అంత తెచ్చుకొని దాన్ని ఉపయోగించి తీసి పడవేయాలి. ఇలాంటి వీడియోస్ కోసం, రైతులకు సంబంధించిన అన్ని వివరాల కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి ఇలాంటి సమాచారాన్ని తెలియజేయాలని కోరుతూ ఇంతటితో సెలవు.